నాకెప్పుడు జగన్తో సన్నిహిత సంబంధాలు లేవు. నేనెప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో నా పరిచయం విజయమ్మ గారు. ఈయన సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఆయన ఒక 5-6 సార్లు నాకు వచ్చాడు. ఆయన డైరెక్ట్ గా నా పరిచయం లేదు. నరెడ్డి విశ్వేశ్వర రెడ్డి అని షిరిడి సాయి ఎలక్ట్రికల్ సరే ఆయన ఉన్నాడు. ఓకే, ఆయన ద్వారా 4-5 సార్లు నా ఇంటికి వచ్చారు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అర్థం చేసుకున్నాను. జగన్ తో ఫోన్ చేయించారు. జగన్ ఫోన్ చేశాడు, అంకుల్ మీరు మా ఫాదర్ వాళ్ళ కాంటెంపరీ, మనం రెండ్లంతా ఏకం కావాలి అని. మేము ఏంటంటే కాన్స్టిట్యున్సీ లో కూడా మా కాన్స్టిట్యున్సీ రెడ్డి కాన్స్టిట్యున్సీ, సో ఇక్కడ కూడా ప్రశ్న ఎక్కువ ఉంది సరలేండి అని చెప్పారు. అట్లా నేను మార్చి 29న రెడ్లంతా ఏకం కావాలన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అంకుల్ మీరు మా ఫాదర్ కాంటెంపరీ, మనం రెడ్లంతా ఏకం కావాలన్నారా? ఓకే, వెరీ గుడ్. ఇది దీనికి ఎవిడెన్స్ కావాలంటే సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ దాంట్లో కాంటాక్ట్ ఇస్తే అంత తెలుస్తుంది. ఓకే, సో అంటే అప్పుడు నేను ఏం చేసానంటే మా వాళ్ళు కూడా రెడ్లు అంత అయినారని చెప్పి నేను మార్చి 29న షెడ్యూంగ్ అవలంబి ఈ విషయం. నేను ఎట్లాంటి అంటే నేను ఒక దగ్గర పోయేవాడు కాదు. ఎంత గొప్పవాడైనా నా పరిధిలో నేను ఉంటాను. అటువంటి వారి మైనపూడికి పోయి ఆ ఎండలో ఆయన రిసీవ్ చేసుకుని 20 మార్చి 29న పార్టీలో చేరా. ఓకే, చేరి నేను సపోర్ట్ చేశాను అధ్యక్ష గారు. సపోర్ట్ చేస్తే 35 గారు మెజార్టీ వచ్చింది నియోజకవర్గంలో. లేకపోతే అతను ఓడిపోయిండేవాడు సుధాకర్ రాజు చేతిలో సెకండ్ టైం. అంతే పోలింగ్ అయిపోయింది, మళ్ళీ నన్ను పలకరించడం లేడు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఎవరు కూడా. గెలిచిన ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు, జగన్మోహన్ రెడ్డి రెడ్లందో మన రెడ్డి గారు అన్న ఆయన ఏమైపోయాడు? దాన్ని నేను ఈ రామకృష్ణ గారికి అడిగినా ఈత కనీసం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ బిఫోర్ కౌంటింగ్ పిలిచాడు. పిలిచి మాట్లాడితే నా సలహా అడిగితే చెప్పిన జగన్ ఒకటి, ఎప్పుడైనా హయ్యర్ లెవెల్ లో అమెరికాలో ఎక్కడైనా కరప్ట్ ఉంటుంది, లేదని చెప్పలేదు తీసేయలేదు పోటీ. సామాన్య పౌరునికి కరప్షన్ సైడ్ తగిలిందంటే మనకు కష్టం అని చెప్పినా, లేదు లేదు నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. మరి ఏం జాగ్రత్తగా చూసుకుంటాడో ఆయనకి తెలియదు. ఓకే.